ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 183,000 పోస్టులు ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. నేను గనక అధికారంలోకి వస్తే వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఒకే ఒక్క నోటిఫికేషన్తో 183,000 పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు 10,143 పోస్టులు మాత్రమే ఉన్నటువంటి ఒక జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చి ఇది 3వ సంవత్సరం. అయితే ఈరోజు ఆ 10,143 పోస్టులు కాదు, కనీసం 50,000 పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముందుకొస్తే ఈరోజు నిన్న కలెక్టరేట్ పిలుపునిస్తే విద్యార్థుల్ని యువజన సంఘాలను కూడా నాయకులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు అండగా ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే క్రమంలో మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, అనేక దాదాపుగా 7 సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ లేదు, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు అనేక వేల మంది ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా వేలకు వేల రూపాయలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు. అలాంటి విద్యార్థులు ఈరోజు డిఎస్సిలో దాదాపు 27,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కానీ జాబ్ క్యాలెండర్లో ఒక్క పోస్టు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. డిఎస్సి పోస్టులు కూడా కలిపి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులతో ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్తారు.